లో సిరెల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి. ఆవిస్ హాస్పిటల్ ప్రీతి మరణం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. చనిపోయిందా చంపేశారా? తప్పుదో పట్టేయడానికి మెడికల్ అంతా ఒక్కటే చేస్తుందో అర్థం కావట్లేదు. మీరేంటండి సార్ దగ్గర అసలు తినట్లేదా? హెల్త్ కూడా ఇదైనట్టు అనిపిస్తుంది. అడుగడుగునా ఆమె గుర్తొచ్చేస్తుంది. ఆ టైంలో ప్రాణం ఎలా పోయిందా మేడం? తీసిండ్రా తీసుకున్నదా? ఎందుకురా కష్టాలు పడుతున్నారు, అందరు చనిపోతున్నారు అంటే ఆమె ఒక మాట అన్నది. ఈ పీక్ టైంలో నేను ప్రాణాలు కాపాడకపోతే నాకు ఎంబీబీఎస్ ఎందుకు డాడీ? తనకి బాడీ అంతా దెబ్బలు ఉన్నాయి, చాలా చోట్ల ఆమెని హింసించినట్టుగా. పింకీ నేను వచ్చినా వంశీని వచ్చినా లే అని అసలు ఏమి. అసలు ప్రీతికి ఈ సైఫ్ అనేవాడికి ఎక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది? అదే బెడ్ మీద తీసుకెళ్ళినా ఒత్తేసిర్రా. అంటే అమ్మాయిని శారీరకంగా కూడా? ఆ రాత్రి అనేది ఏమనేది మాకు తెలియదు. ఏ ఉద్దేశంగా అరెస్ట్ చేసిండు అనేది. పాప అయితే పోయింది, ఎట్లాగో రాదు. ఇలాంటి ప్రీతిలు చనిపోకూడదు. సంచలనం రేపిన మెడికో ప్రీతి మరణం వెనక మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. టాక్సికాలజీ రిపోర్ట్లో కూడా ఆమె బాడీలో ఎక్కడ విషం లేదంటూ వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టు ఇప్పటికీ ఆమె మర్డరా లేకపోతే సూసైడ్ చేసుకున్నారా ఏదీ తెలియట్లేదు. ఎవరూ ఏమీ చెప్పలేనటువంటి సిచ్యుయేషన్. తల్లిదండ్రులేమో ఆ బాధ వర్ణనాతీతంగా ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఆ ప్రీతి వాళ్ళ ఫాదర్ నరేంద్ర గారు, వాళ్ళ మదర్ శారదా గారు, వాళ్ళ బ్రదర్ పృథ్వీ అందరూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. టాక్సికాలజీ రిపోర్ట్లో అసలు ఏమీ లేదని రిపోర్ట్ రావడం, ఇప్పటికీ ఇంకా అసలు ఆమె చనిపోయిందా చంపేశారా ఏమీ అర్థం కానటువంటి సిచ్యుయేషను. మేడం ఇక్కడ సిపి సార్ ఒక వేలో వెళ్తున్నాడు, ఆయన కొన్ని ఆధారాలు దొరికినాయి. ఇది హరాస్మెంట్, టార్గెట్ చేశారు అనేది. ఎస్, ఆయనకు ఆధారాలు ఉన్నాయి, అవన్నీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిండు. కానీ ఈ మెడికల్ వాళ్ళు ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారేమో ఆయనకు నాకు డౌట్. ఎందుకు టాక్సికాలజీ రిపోర్ట్లో నీళ్ళు ఏ విష ప్రయోగం జరగలేదంటే ఈ అమ్మాయి ఎలా చనిపోయింది, ఈయన ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలా అనే దాని మీద ఈయనను కొంచెం తప్పుదోవ పట్టేయడానికి మెడికల్ అంతా ఒక్కటే చేస్తుందో అర్థం కావట్లేదు మేడం. అయినా కూడా నాకు ఆ టాక్సికాలజీ రిపోర్టు నెల్లే వస్తుందని ముందే తెలుసు. ఎలా అంటే, మీరు ముందు నుంచి అంటూనే ఉన్నా, నేను ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఇది ఎందుకంటే 22వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, ఇది తీసింది 24వ తారీఖు సాయంత్రం. అప్పటికీ ఉన్న బ్లడ్ అంతా తీసేసిండ్రు, వేరే బ్లడ్ ఎక్కించిండ్రు, అంతా అది డయాలసిస్ అవన్నీ ఎక్మో ట్రీట్మెంట్ మిషన్ల మీదనే నడుస్తుంది మేడం. అందులో అది తీసింది బాడీ నుంచి కాదు, క్యూర్ అయిపోతున్న బ్లడ్ అక్కడ అక్కడ నీడిల్ పెట్టిన పైప్ నుంచి తీసిండ్రు. అక్కడ నుంచి తీస్తే ఏముంటుంది, వాళ్ళ మమ్మీకి కూడా ఆమెకు అసలు ఏమాత్రం మెడికల్ నాలెడ్జ్ తెలియదు. ఆమె అపోజ్ చేసింది, ఇక్కడ నుంచి తీస్తే మీకేం వస్తుంది రిపోర్ట్ అని. అయినా కూడా వాళ్ళు తీసుకోపోయిండ్రు దాన్ని. అది ఇందుకు నిన్నే వస్తుంది నాకు తెలుసు, కాకపోతే అది మీరు ఉండగానే తీసారా అండి శారదా గారి రిపోర్ట్? అంటే ఆ బ్లడ్ శాంపిల్ చూస్తుంటే ఆమె తీస్తుంది. అట్లా ఎట్లా తీస్తున్నారు, ఆడ ఏం తెలుస్తుంది ఇట్లా అంటే అన్నారు. తెలుస్తుంది అంటున్నారు. మీరు అడిగారు? అడిగారు, అక్కడే అడిగారు. ఆమె అంటది తెలుస్తుంది, దాంట్లో ఉంది అంటున్నారు. మాకు అప్పుడే డౌట్, దీంట్లో ఏం రాదు. కాకపోతే దాన్ని బేస్ చేసుకోరనుకుంటా పోలీసులు, వేరే వేరే ఆధారాలు, వేరే వేరే ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎంక్వైరీ జరిగి వాళ్ళకి సాక్ష్యాలు దొరుకుతుంది అని వాళ్ళు. మాకు సిపి సార్ మీద కూడా నమ్మకం ఉంది. ఆ తర్వాత పిపి సార్ని కూడా కలవడం జరిగింది. పిపి సారు నాకు ఆయన చూస్తే నాకు ఇది అనిపించింది, కొంచెం సాటిస్ఫై అనిపించింది. ఆయన ఇంతకుముందు కూడా 2-3 కేసులలో ఏదో ఉరిశిక్ష తెప్పించిండు, గట్టిగానే వాదిస్తాడు.
బెయిల్ పిటిషన్ ఆయన పెట్టడము, వీళ్ళు కస్టడీ అడగడం, అది కూడా వాదనలు జరిగింది. నా మీద కొంచెం నేను ఆయన డిస్కస్ చేస్తుంటే నాకు ఆయన పూర్తి నమ్మకం కలిగింది, న్యాయం చేయగలడని కలిగింది. ఓకే, నా అంటే కొంతమంది ఉంటారు కదా మేడం, ఇక వేరే వాళ్ళ సమస్యను వంటి మీద తీసుకొని టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఫైట్ చేయరు. కానీ ఈయన ఆ సమస్యను ఎట్ అ టైమ్ రేజ్ అయిపోయి ఆవేశంతో వాదించిండంటే కొంచెం వంటి అంటే ఇది బాగానే సీరియస్గా తీసుకొని వాదిస్తారు ఈయన అనుకొని నాకు నమ్మకం కలిగింది. నాకు కూడా ఆయన భరోసా ఇచ్చిండు, మీకు ఏమి డౌట్స్ నాకు ఎనీ టైం వచ్చింది మీరు చెప్పవచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉంటే లేదా మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు చెప్పవచ్చు అన్నాడు. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం కలిగింది, న్యాయం జరుగుతుంది. కాకపోతే ఆయనకి ఎవిడెన్స్ కరెక్ట్ పోలీసు వాళ్ళు అన్ని ఆధారాలు ఇవ్వాలా, అన్ని సేకరించి దొరకాలి దొరకాలా, ఆటోమేటిక్గా నాకైతే వాళ్ళని చూస్తే నమ్మకమే కలుగుతుంది. సో దోషికి శిక్ష పడుతుంది అని అనుకుంటున్నాను. ఇది ఈ ప్రస్తుతం ఇది ఉంది. ఇంకా గవర్నమెంట్ అంటారా, గవర్నమెంట్ ఏముంది, మేము చూస్తాం చేస్తాం అన్నారు. అందరు వచ్చి పలకరించారు, పోయారు, మేము ఆదుకుంటాం అన్నారు. ప్లస్ ఇప్పుడు వరకు ఎలాంటి ఏం స్టెప్ లేదు. మీకు ఏదో కాంపెన్సేషన్ 30 లక్షలు ఎంత కాంపెన్సేషన్ ప్రకటించారు అన్నారు, అదన్నా ఇచ్చారండి? ప్రకటించడం వరకే ఉంది, ఇంతవరకు దాని ఏం లేవు. అంతవరకు యాక్చువల్ ఆ రోజు ప్రకటించడం ఏమైందంటే దయాకర్ మినిస్టర్ ద్వారా ఆయన ఏం చెప్పాడంటే ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇస్తున్నా, ఎట్లాగో అమ్మాయి మీ అమ్మాయి గెస్టెడ్ ర్యాంకే కదా, గెస్ట్ మీకు అందరికి కాపాడుకునేది ఆమెనే పోయింది కాబట్టి మీరు ఇదైపోయింది, ఒక గెస్టెడ్ ఒక గ్రూప్ 1 పోస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇస్తాము, గవర్నమెంట్ తరఫున 10 లక్షలు 10 లక్షలు పార్టీ తరఫున 20 లక్షలు అదే మొత్తం 30 లక్షలు ఇస్తా అన్నాడు. మొత్తం అదే 30 లక్షలు ఒక జాబు. పాపకి ఏం చేసిండే, పాపకు ఏదన్నా వేరేది ఇప్పిస్తాం అని అన్నాడు, ప్రామిస్ చేసిండు. కానీ ప్రస్తుతం ఇప్పుడు వరకైతే అలాంటి ఏం చలనం అయితే ఏం లేదు. అంటే దాంట్లో మరి ఏమన్నా టైం తీసుకుంటారా, మరి ఏందా అనేది మాకు ఇంకేం అర్థం కావట్లేదు. అలాగే ఉంది. మీరు ఏంటండి సార్ దగ్గర, అసలు తినట్లేదా, హెల్త్ కూడా ఇదైనట్టు అనిపిస్తుంది మేడం? మొన్నటి నుంచి మాకు ఏం చేయాలో అడుగడుగునా ఆమె గుర్తొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళ ముందు తిరిగిన అమ్మాయి అదే మీరు రాగానే అంటారు, ఇక్కడే కూర్చునేది, ఇక్కడే వాటర్ బాటిల్ పెట్టుకుని అసలు లేవదు, ఇక్కడే తెచ్చిస్తాం ఏమన్నా, ఇక్కడే కూర్చుని తెమ్మనేదా ఆమె? మేము ముద్దుగా పెంచుకున్నాము ఆమెను, ఏమనకపోయేది మేము. ఏమన్నా వీళ్ళేమన్నా అంటే నువ్వు లేవేంటి పని చేయవేంటి అంటే మేము వీళ్ళని అరిసేవాళ్ళం, ఏరా చేయొచ్చు కదా మీరు అని వీళ్ళకే అరిసేవాళ్ళం. కానీ ఆమెకి ఏమనేవాళ్ళం కాదు, మంచి ఎప్పుడు చూస్తావు అంత అందంగా పుట్టింది. మళ్ళీ లాస్ట్ లో ముగ్గురు చాలా అనుకున్నాం, మళ్ళీ ఎందుకో బాబు కావాలి మాటలు. ఆమె యాక్చువల్ ఇద్దరికే సరి పెట్టుకున్నాం అనుకున్నాం, మూడో అమ్మాయి అమ్మాయి పుడితే బాధపడ్డాం. కానీ ఆమె పాపం మాకంత గుర్తు పెట్టిపోయింది, ఆమె ఎప్పుడు కష్టపెట్టలేదు. మీతో ఎక్కువ క్లోజ్ ఉండేదా ఏంటండి, ఎమోషనల్ గా బాగా ఇది అవుతున్నారు? అన్ని పార్టీ వాళ్ళు అందరూ ఎక్కడెక్కడో అందరూ హెల్ప్ చేశారు మాకు, అందరి సపోర్ట్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఈమెకు న్యాయం ఎలా వస్తుందో, ఈమె మనశ్శాంతి ఎలా అవుతుంది, ఆమె ఎంత శిక్షించింది, అంత శిక్షించారు కదా ఆ ప్రీతిని, వాళ్ళని కూడా అట్లానే చేయాలని అదొక ఆమె మనశ్శాంతి. ఆ టైంలో ప్రాణం ఎలా పోయిందో మేడం, 7:30 దాకా ఉందంట మార్నింగ్. ఎంత కష్టపడ్డదు, ఎలా తీసిండ్రా తీసుకున్నదా ఏమీ అర్థం కావట్లేదు. ఆమె ఎక్కువ నాతో ఎక్కువ ఇది ఉండేది, మీతోనే ఎక్కువ ఉంటది అనుకుంటా, అది అర్థం అవుతుంది. ఒక ఒక గంట అయితే బయట డ్యూటీ దిగిపోయేది ఆమె, 7:30 డ్యూటీ దిగిపోయేది, ఒక గంట అయితే వచ్చేసేది బయట. నేను వెళ్ళేవాన్ని,
బట్టలు ఇస్తా అన్నది అక్కడ ధోబికి ఇయ్యదు ఆమె పాపం నేను ఆమె ఆమెకు బట్టలు వాడేసి నేనే తీసుకుపోయి పిండి ఇచ్చేవాడిని. అవునవును చెప్పారు. దగ్గర ఉండి అన్ని తీసుకుపోయాను అన్ని ఆమెకి ఏం కావాలన్నా ఆమె లీజర్ టైం అంటే నేనే తిప్పుకొచ్చాను సిటీ. మాకు ఆమెది ఎట్లా తీరుతారు ఎట్లా అనేది అదే ఉంది మాకు. ఇప్పుడు కల్లో కూడా వస్తలేదు. అసలు ఏమీ కనబడతలేదు ఆమె. మీ మీడియా ద్వారా కూడా మేడం నేను అందరికి మా కుల సంఘ ప్రజలు కానీ వేరే వేరే ప్రజా సంఘాలు కానీ మీ మీడియా కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మీ పేరు పేరున ధన్యవాదం. ఇంత పిల్లలు కూడా ఇవాళ మా పాప అనేది అందరికి తెలిసిపోయింది మా పాప అని. అసలు పక్కన వాళ్ళకి కూడా తెలియదు అట్లా ఉండేవాళ్ళు. అందరికి నేను రుణపడి ఉంటున్నాను. హైదరాబాద్ దాటింది మేడం 5 నెలలు. ప్రతి ఒక్కరికి మొత్తం ఇక్కడే చదివించి మొత్తం వాళ్ళ వెనక ఉండి ఒక్క నిమిషం లేట్ అయినా ఏడున్నవరా అని అంత. ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఇక్కడ చేసింది సనత్ నగర్ లో ఈఎస్ఐ హాస్పిటల్లో. ఏ రాత్రి అయినా పరిగెత్తే ఎంబీబీఎస్ అయిపోయినాక నైట్ డ్యూటీ బాబు ఎక్కడ పడితే ఆ టైంలో తీసుకొచ్చేవాడు. కరోనా టైంలో ఈమెకి పాస్ కూడా ఇప్పించింది. పాస్ చేసుకొని తిరిగే వాళ్ళం. ఆమె రెండు దుక్కున చేసింది మేడం రైల్వే హాస్పిటల్ రెండు చోట్ల అంత చేసిన అంత యాక్టివ్ గా ఉన్న మనిషి. ఆమె ఆమెకి అప్పుడు నాకు ఒక మాట ఉన్నది ఎందుకురా కష్టాలు పడుతున్నాడు అందరు చనిపోతున్నాడు అంటే ఆమె ఒక మాట ఉన్నది ఈ పీక్ టైంలో నేను చేయకపోతే ప్రాణాలు కాపాడకపోతే నాకు ఎంబీబీఎస్ ఎందుకు డాడీ అన్నది. ఆ మాటకు డాక్టర్ ఆమెతో పాటు నాకు ఇప్పించేసింది వ్యాక్సిన్ బూస్ట్ ఇంకా అందరికి వేలే ఆమె ఏంగానే నాకు ఇప్పించేసింది. వాళ్ళు నాకు అంత ఉండే ఆమె రైల్వే హాస్పిటల్ ఆ డాక్టర్ అనేది మీ పాప చాలా బ్రిలియంట్ చాలా కష్టపడి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మా పాప అందరికి తెలిసిపోయింది కానీ నేను వాళ్ళకి ప్రూఫ్ కూడా చెప్పాను హార్ట్ అటాక్ ఉంది వీక్ ఉంది అది ఇది అని అంటున్నారు. ఏ వీక్ ఉన్నా ఇంత అక్కడక్కడ చేసింది మీరు కావాలంటే కనుక్కోండి అన్న. ఏ రోగం లేదు ఏమీ లేదు. తప్పుడు దోవ పట్టిస్తున్నారు అటు ఇటు చేస్తున్నారు మనిషిని లేనిపోని అన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. అలాంటివి ఏం లేదు పాపం. ఇంకోలేవరు లవ్ చేయాలి అది అసలు అది అసలు తెలియనే తెలియదు. అసలు ఎవరిని దగ్గర రానియదు ఆమె అసలు ఇట్లా తిరిగి కూడా చూడదు మేడం. ఆమె అంత ఇది దాంట్లో అసలు నాకైతే ఎప్పుడు ఇది అనిపించల. వరకలు పోయాక ఆమెకు బండి సరిగా రాకపోతుండే మా ఇక్కడ తిప్పేది. అక్కడ పోయిన తర్వాత మేడం నేనే మాక్సిమం వదిలిపెట్టేవాడిని. ఒక్కొక్కసారి నాకు నాకు కష్టం అయితే సరే ఏదన్నా ఆటో తీసుకోరా అంటే ఆమెకు ఆటో సరిగా కన్వీనియంట్ లేకుండా డాడీ ఏదన్నా బండి తప్పదు డాడీ బండి తీసుకుందాం డాడీ అన్నది. సరే చూస్తా అన్న ఇక్కడ అప్పటికీ ఆమె ఏమన్నా తెలుసా సైకిల్ తీసుకుంటా కానీ డాడీ అందరు నవ్వుతారేమో డాడీ అన్నది. వదిలేరా సైకిల్ అంటే బాగుండదు. యాక్చువల్ నేను బండే తీసుకుందాం అనుకున్నా బండి అని మొత్తానికి బండి తీసేసిన ఆమెకు రాదు కొద్ది రోజులు నేనే నేర్పించాను. ఓకే ఆమెతో నడిపించుకుంటే నేను వెనక కూర్చొని హాస్పిటల్ వరకు వదిలేసేవాడిని మళ్ళీ బండి తీసుకొచ్చేవాడిని మళ్ళీ నేను పోయేటప్పుడు ఇలా ఒక 15-20 రోజులు నేనే ఆమె నేర్పించిన నేర్పించి అప్పుడు ఒక్కదాన్ని వదిలినాను. సరదాగా మంచిగా నడిపేది ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ అయిపోయింది బాగానే ఆమె అంతటా ఆమె పోతుండే అని అంతలో ఈ దుర్ఘటన జరిగింది. అంత ఏమని అంత ఇదేమనిపించింది ఏదన్నా మేడం ఏదన్నా మాకు మనిషికి తక్కువ కోపం వచ్చింది ఒకసారి తీరుతాము ఒక దెబ్బ కొడతాం అంతకంటే ఏముంటుంది మేడం ప్రాణం తీసేంత వరకు అంత అంత కోపం ఎంత కసిందుకు అంత అసలు కక్ష ఎందుకు నువ్వు ఈమెకి ఒకవేళ ఇంటికి పంపించి వీళ్ళకు ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఉండదు. నేను కులపరంగా చెప్పను నేను కొన్ని చూస్తుంటాను కదా మేడం ఇది మీడియాలో వస్తుంటాయి మనిషిని కర్కశంగా నరికేస్తుంటారు చూడండి. అదే అలా జరిగింది మేడం. ఏం ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు మేడం. ఇల్లు వదిలిపెట్టి బయటికి పోదామా అంత శూన్యమే ఈ ఏం చేయాలా అనేది అసలు ఏం తోచలేదు. రిటర్న్ ట్రాన్స్ఫర్ అన్న పెట్టుకుందాం అని చూస్తున్నాం. ఒక్కడే ఉంటాం నిన్న వస్తుంటే ఆమె హాస్పిటల్ అలా వెళ్తుంటే ప్రాణం
పోయేది ఆమె కోసము. ఇప్పుడు తిరుగుతుంటే మాకు ఇది అనిపిస్తుంది, రోడ్లో తిరిగేది అనిపిస్తుంది. ఇది రాకపోయినా బాగుండు. సీటు దొరకకుండా బతికి ఆమెకి తెల్లారే జాబ్ వచ్చింది మేడం, గవర్నమెంట్ జాబ్. ముందు పీజీలో జాయిన్ అయింది. అది వస్తుందని అన్నది అన్నది కానీ మరి ఉద్యోగం చేసుకోరాదు అంటే ఎందుకు ఏం చేసుకుంటాం 20,000 పీజీ చేసుకుంటే ఇప్పుడు బాగుంటుంది. నేను ఆల్రెడీ నాకు పీజీ వస్తుంది, ఎందుకు డాడీ పీజీ చేసుకుంటే బాగుంటుంది. నీకు నేను తర్వాత చేసుకోవచ్చు కదరా, సర్వీస్లు వచ్చిన తర్వాత నీకు కోటం ఉంటుంది అంటే ముసలిదాన్ని అయినప్పుడు చేయాలని డాడీ, ఇప్పుడే చేసుకుంటా అనుకుని జాయిన్ అయింది. అది లేకపోతే రెండో రోజు డాక్టర్ పర్మనెంట్ వచ్చింది మేడం ఐఏఎస్ఐలో. అక్కడ వెళ్ళిపోయిన అయిపోయేది వాళ్ళ రీజన్ ఇచ్చి ఇది రీజన్ ఇచ్చి.